హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకన్య తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను ఫ్రెండ్స్తో బయటకు వచ్చానండి. ఇక్కడ నేను కార్నిష్లో ఉన్నాను. ఈ ప్లేస్ని కార్నిష్ అంటారు. ఇప్పుడు మేము బోట్ ట్రిప్కి వెళ్తున్నాము. ఇక్కడ ఇప్పుడేమో టైం 8:30 అవుతుంది మార్నింగ్. అక్కడంతా బోట్లో ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మాకు కొంచెం లేట్ అయింది రావడానికి. ఇప్పుడు నేను బోట్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. అక్కడ ఉన్నారు కదా వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు ఇక్కడ వింటర్ టైం అండి. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళందరూ తెలుగు వాళ్ళే అండి. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు. ఇలాగ మేము అప్పుడప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటాము గెట్ టుగెదర్స్. అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే మార్నింగ్ 8:30 అవుతుందని చెప్పాను కదా టైం. ఇంట్లో టిఫిన్ చేయడానికి టైం ఉండదు, ఎందుకంటే పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు. అంటే ఆఫ్టర్నూన్ మళ్ళీ వాళ్ళు 3:00 వచ్చేస్తారనమాట. అందుకని త్వరగా ఫినిష్ చేసుకోవాలి ట్రిప్ అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ప్లాన్ చేసుకున్నాము. ఇంకొక 10 మినిట్స్లో బోట్ స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు వాటర్ చాలా బాగున్నాయి కదండి, బ్లూ కలర్లో చాలా క్లియర్గా నీట్గా కనిపిస్తున్నాయి. నాకైతే వ్యూ చూస్తుంటే చాలా అయితే చాలా నచ్చింది. ఇక్కడ బోట్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు యూ టర్న్ తీసుకుంటున్నారు బోట్ని. నేనైతే ఇక్కడ ఎడ్జ్లో నిల్చొని వీడియో షూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, బట్ నా వల్ల అయితే అస్సలు అవ్వలేదు. నాకు చాలా భయం అనిపించింది నేను ఎక్కడ వాటర్లో పడిపోతాను అని చెప్పేసి. ఇక్కడైతే అందరం నిల్చొని ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ తీసుకుంటుంటే కూడా నాకు చాలా టెన్షన్ అనిపించింది ఎక్కడ వాటర్లో పడిపోతాను అనేసి. అక్కడ మీకు ఒక వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, అది 5-స్టార్ హోటల్. దాన్ని 1979లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పటికే 40 ఇయర్స్ అవుతుంది అది కన్స్ట్రక్ట్ చేసి. అది దోహాలోనే ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసిన హోటల్. వ్యూ అయితే చాలా బాగుంది కదండి, మాకు జర్నీ చేస్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది ట్రిప్. ఆ బిల్డింగ్స్ నైట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను ఫొటోస్ పెట్టాను, ఒకసారి చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. మేమైతే గేమ్స్ అయితే చాలా బాగా ఆడుకున్నామండి. నేను గేమ్స్ ఆడే వీడియో అయితే నేను షూట్ చేయలేదు, అది ఫొటోస్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. తర్వాత నేను గేమ్స్ ఫినిష్ చేసిన తర్వాత ఒక బెలూన్ తీసుకొని బ్లో చేసి అలా వాటర్లో కదిలాను. మేము బోట్లో కూర్చొని 3 గేమ్స్ ఆడామండి. ఫస్ట్ గేమ్ వచ్చేసి అక్కడ ఎంతమంది ఉన్నామో వాళ్ళ నేమ్స్ అంతా రాసి ఒక బాక్స్లోకి వేసేసి పాస్ చేసుకుంటూ మ్యూజిక్ పెట్టుకొని పాస్ చేసుకుంటూ వచ్చాము. మ్యూజిక్ ఎవరి దగ్గర స్టాప్ అవుతుందో వాళ్ళు ఒక చీటి తీసి అందులో ఉన్న నేమ్ చదవాలి, చదివితే వాళ్ళు అవుట్ అనమాట. అదొక గేమ్ ఆడాము. ఇంకా సెకండ్ గేమ్ వచ్చేసి బెలూన్లో స్టార్స్ తీసుకొని
అది అందులో పెట్టాలన్నమాట. అలాగే 8 స్టార్స్ పెట్టాలి. అలా ఎవరు ఫస్ట్ పెడతారో వాళ్ళు విన్ అన్నమాట. థర్డ్ గేమ్ వచ్చేసి మనకి ఒక 3 బెలూన్స్ ఇచ్చారు అండ్ ఒక స్ట్రా ఇచ్చారనమాట. మనం బెలూన్ బ్లో చేసి టై చేసి తర్వాత స్ట్రాతో బ్లాస్ చేయాలి. ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా నా వీడియో చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.